चाइना को चेंदिन रेड एको अने हैकिंग संस्था मन देश में 10 पावर स्टेशन रेंडु सी पोर्टुलनु लक्ष्यंगा चेसुकुंदे। वीरु लक्ष्यंगा चेसुकुन्नवन्नी देशव्याप्तंगा ढिल्ली, महाराष्ट्र, तमिलनाडु, कर्नाटक, वेस्ट बेंगाल, असम राष्ट्रालो उन्नायी। ई पन्नुलु निर्वहिंचेंदुकु रेड एको कु चाइना निधुलु समकूरुस्तुंदे। कीलक विद्युत ग्रिड लो पोर्टुलु कलिगिन ई 10 लक्ष्यालनु डिस्टर्ब चेयडं, चिंदरवंदर चेयडं लांटि पनुलु रेड एको चेयाल्सि उंटुंदि। అందుకు నిరంతరం వందల మంది పని చేస్తున్నారు। గ్రిడ్లను డిస్టర్బ్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువగా ఇబ్బంది పెట్టడం లాంటి సైబర్ టెర్రరిజానికి చైనా తెగబడింది। భారత్ వేగాన్ని తగ్గించడం చైనాకు ఇప్పుడు ఎంతో అవసరం। లేదంటే ప్రపంచపు పెద్దన్నగా ఎదగాలనుకుంటున్న డ్రాగన్కు భారత్ దూసుకుపోతుండటం ఇబ్బందిగా మారింది। నానాటికి ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు రావడం చైనాకు ఇష్టం లేదు। సరిహద్దుల్లో పప్పులు ఉడకపోవడంతో ఇప్పుడు ఇలా సైబర్ టెర్రర్ బాటను ఎంచుకుంది। మరో ముఖ్యమైన విషయం మేరకు నిన్న మొన్నటి దాడులతో ఈ కుట్ర ఆగిపోవడం లేదు। 2021 సంవత్సరం మొత్తం ఇలాంటి సమస్యలే మన దేశంపై చైనా స్పాన్సర్ చేస్తున్న రెడ్ ఎకో నుంచి ఎదుర్కోబోతుందని వార్తలు వస్తున్నాయి। ఈ విషయాలు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ రికార్డెడ్ ఫ్యూచర్ చెబుతుంది। పోయిన సంవత్సరం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ వద్ద ఇండో చైనా వివాదాల మధ్య చైనా కేంద్రంగా పనిచేస్తున్న రెడ్ ఎకో హ్యాకర్స్ గ్రూప్ మన దేశంలోని 10 కీలక విద్యుత్ సెక్టార్లు, రెండు పోర్టులపై దాడులకు సన్నాహాలు మొదలుపెట్టిందని రికార్డెడ్ ఫ్యూచర్ వెల్లడించింది। అయితే ఈ 12 ప్రాంతాలు ఎక్కడివి ఏమిటన్నది మాత్రం దేశ భద్రత నేపథ్యంలో ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు। ఇందులోని 4 కేంద్రాలు భారత ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లుగా చెబుతున్నారు। ఇవి దేశవ్యాప్తంగా ఉండే పవర్ గ్రిడ్లకు సంబంధించిన కీలక విద్యుత్ సరఫరాలకు సంబంధించినవి। వీటి ద్వారానే విద్యుత్ సప్లై డిమాండ్ ను బ్యాలెన్స్ చేసి గ్రిడ్ ఫ్రీక్వెన్సీని స్టేబుల్ గా ఉంచుతాయి। అయితే కొన్ని పేర్లు మాత్రం బయటకొచ్చాయి। వాటిలో ముంబై పోర్ట్ ట్రస్ట్, తమిళనాడులోని వియో చిదంబనార్ పోర్ట్లపై దాడులు జరిగి కార్యకలాపాలు నిలిచిపోతే దేశవ్యాప్తంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, అస్సాంలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి। అయితే కీలక కార్పొరేట్ కంపెనీలపై రెడ్ ఎకో లాంటి చైనా హ్యాకర్ గ్రూపులు 2021 సంవత్సరమంతా ఆటంకాలు కలిగిస్తాయని తెలిపింది। సాధారణంగా హ్యాకర్లు డబ్బుల కోసం హ్యాకింగ్ చేస్తుంటారు। వీరు చాలా తెలివైన వారుగా ఉంటారు। అయితే చేసే పని మాత్రం సముద్రపు దొంగలకు తీసిపోని విధంగా ఉంటారు। అయినా ఇక్కడ చైనా ఏ హ్యాకర్లను పెంచి పోషిస్తుంది। వారికి జీతభత్యాలతో పాటు చాలినన్ని ఆర్థికపరమైన నిధులు కూడా సరఫరా చేస్తుంది। గతంలో కరోనాను ప్రపంచంపైకి ఉసిగొల్పినట్టే ఇప్పుడు సైబర్ వారియర్స్ ని రంగంలోకి దించుతుంది చైనా। అందుకే భారత ప్రభుత్వం అన్ని సమయాల్లో అలర్ట్ గా ఉండటమే కాకుండా ట్రాన్స్పరెన్సీని బాగా పెంచాల్సి ఉంటుంది। ఇక హ్యాకర్స్ దాడుల నేపథ్యంలో మన దేశంలో పారదర్శకత ముఖ్య పాత్ర పోషిస్తుంది। మన వద్ద పారదర్శకత లోపించినప్పుడు హ్యాకర్స్ లాభపడతారు। అయితే ఇప్పటివరకు చైనా లక్ష్యంగా చేసుకున్న 12 సంస్థల లిస్ట్ బయటకొచ్చింది। వాటిలో పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్, ఎన్టీపీసీ కుడ్గి, ఎస్టీపీపీ వెస్టర్న్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, సదర్న్ రీజనల్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్, నార్త్ ఈస్టర్న్ రీజనల్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్, ఈస్టర్న్ రీజనల్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్, తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్, ఢిల్లీ స్టేట్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్, డిటిఎల్ టిక్రి, కలాన్ ఆఫ్ ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్, విఓ చిదంబరం పోర్ట్, ముంబై పోర్ట్ ట్రాన్స్ లాంటి 12 సెంటర్లపై ఈ ఏడాదంతా దాడులు జరుగుతాయని రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ వెల్లడించింది। అయితే భారత్ ఒక్కటే కాదు, తాను నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుకు అడ్డు వచ్చిన దేశాలన్నింటిపై చైనా దృష్టి పెట్టింది। అన్ని దేశాలపై సైబర్ ఆపరేషన్లతో పైచే సాధించేందుకు ప్రణాళికలు రచించింది। ఇది డ్రాగన్ తలపెట్టిన చాలా పెద్ద కుట్ర అంటూ అమెరికా టెక్నాలజీ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ వెల్లడించడం సంచలనంగా మారింది। ఇప్పటికే జీవాయుధాలు వాడే కుట్రలో భాగంగా చైనా సృష్టించిన కరోనా చేస్తున్న విలయం ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం రేపింది। ఇప్పుడు కొత్తగా ఇలా సైబర్ టెర్రరిజం అనే కొత్త ఆయుధంతో మరో దాడికి దిగడం కలకలం సృష్టిస్తోంది। తనకు ప్రత్యర్థులుగా భావిస్తున్న దేశాలపై తాజాగా సైబర్ దాడులకు తెగబడుతుంది। వీలైతే ఓపెన్ ఫైట్, లేకపోతే తెరచాటు సైబర్ వార్. ఇలా ప్రపంచ పటంలోని పలు దేశాలకు చైనా కంటగింపుగా మారుతుంది। అమెరికా, భారత్ లాంటి దేశాలపైనే డ్రాగన్ బుసలు కొడుతుంది। అమెరికాపై యుద్ధ రంకెలు వేస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉండటంతో ఆ దేశంపై సైబర్ అటాక్ అంటే హ్యాకింగ్ విధానాన్ని ఎంచుకుంది। ప్రపంచం మీదికి కరోనాను వదిలి తాను మాత్రం సేఫ్ గా ఉండిపోయింది డ్రాగన్ కంట్రీ।
కరోనా వైరస్ విరుగుడుకు వాక్సిన్లు కనుగొని వాటిని యుద్ధ ప్రాతిపదికన తయారు చేయించి స్వదేశంతో పాటు 60 దేశాలకు వాక్సిన్ పంపిణీ చేస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిలో గౌరవం పెంచుకుంటున్న భారత్ అంటే ఇప్పుడు చైనాకు మంటగా ఉంది. దీంతో హ్యాకర్లు ఇప్పుడు మన టీకా కంపెనీలపై కూడా కన్నేశారు. సీరం ఇన్స్టిట్యూట్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తో పాటు డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ అబౌట్ ఇండియా పతంజలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రతిష్టాత్మక వైద్య పరిశోధన సంస్థలు ఆసుపత్రుల ఐటీ వ్యవస్థలపై కూడా టార్గెట్ గా హ్యాకర్ బృందాలు దాడులు చేస్తున్నాయి. సైఫర్మా తెలిపిన వివరాల ప్రకారం APT1 అనే చైనా హ్యాకర్ బృందం ఈ సైబర్ దాడుల వెనుక ఉందని నిర్ధారణ అయింది.